ఎంఐఎం నేత అక్బరుద్దీన్ సంచలన ఆరోపణలు చేశారు. ఓవైసీ బ్రదర్స్ ను జైలుకు పంపాలని చూస్తున్నారని, జైలులో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి అంతమోదించేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారాయన. హైదరాబాద్ లో తాము బలంగా ఉన్నామని, ఎవరెంత ప్రయత్నించినా గెలిచేది మాత్రం తామేనని అన్నారు అక్బరుద్దీన్. कि हमारी मौत कैसे होगी, नहीं मालूम कि क्या अकबरुद्दीन ओवैसी को भी जहर दे के जेल में मार दिया जाएगा, या नहीं मालूम कि असदुद्दीन ओवैसी अकबरुद्दीन ओवैसी को भी जेल में डालकर दवाखाने को बताने के नाम पर गोली मार दी जाए, नहीं मालूम. मुझे उम्मीद है कि ऐसा नहीं होगा, लेकिन फिर भी नहीं मालूम. مجھے یقین ہے کہ نہیں ہوگا لیکن پھر بھی نہیں معلوم. ارے غور کرو, تھوڑی دیر کے لیے اپنی آنکھوں کو بند کر کر تصور کر کے دیکھ لو. مجلس نہیں, اویسی برادرز نہیں, یہ کارکن نہیں, یہ صدر و معتمد نہیں, تو پھر ہمارا کون ہے؟ یہ تھوڑی دیر کے لیے آنکھ بند کر کے غور کرو. ارے یہ بہت بڑی طاقت ہے, یہ بہت بڑی قوت ہے, یہ بہت بڑی ہمت ہے, جس کا نام مجلس اتحاد المسلمین ہے. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై పూర్తి డీటెయిల్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్ చెప్పండి, ప్రజెంట్ మనం ఆయన చేసిన వ్యాఖ్యలను చూస్తున్నాము. అయితే జైల్లో పెట్టి స్లో పాయిజన్ ఎక్కించి చంపే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా, అంటే పాత బస్తీలో ఉన్న ఎంఐఎం కంచుకోటగా ఉంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా వాళ్ళే గెలుస్తున్నారు. ప్రతి ఎలక్షన్ వస్తే కనుక ఏడుగురు ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఖచ్చితంగా ఒక ఎంపీ గెలుస్తుంది. ఈ క్రమంలోనే మళ్ళీ పాత బస్తీలో తమ పాగానే ఉండాలని చెప్పి అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కావచ్చు, సానుభూతి పొందే వ్యాఖ్యలు కావచ్చు, ఈ రెండు అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొద్ది సంవత్సరాల క్రితం అక్బరుద్దీన్ ఓవైసీ పైన పహిల్వాన్ ను వాళ్ళు బ్రదర్స్ అటాక్ చేశారు. అప్పుడే సావుపతుల మధ్య నుంచి అక్బరుద్దీన్ బయటపడిన పరిస్థితి, తదుపరి లండన్ లో చికిత్స చేసుకున్నారు. సో అక్బరుద్దీన్ మాటలను బట్టి చూస్తే, అంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థి కూడా మాధవి లత ఉంది, కాంగ్రెస్ నుంచి ఎంఐఎంకే సపోర్ట్ చేయాలనే ఒక మాట వినిపిస్తుంది. మరి మాధవి లత కొంత హెడ్జ్ ని కూడా తాకినట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అభ్యర్థిగా ఎంపీగా గెలవాలంటే కనుక కొంత సానుభూతి పొందే మాటలు మాట్లాడాల్సిన అవసరం కనిపించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఎంఐఎం సమావేశంలో అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మా బ్రదర్స్ ని జైలుకు పంపాలని చూస్తున్నారు, అలాగే జైల్లో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి కూడా మమ్మల్ని చంపాలని చూస్తున్నారనేది ఒక మాట. హైదరాబాద్ లో మేము బలంగా ఉన్నాం, మమ్మల్ని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారు, ఎవరెంత ప్రయత్నించినా గెలిచేది మేమే అన్నది అక్బరుద్దీన్ మాటల సారాంశం. ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఎంపీ సీటు గెలవాలి, గెలిస్తేనే తమ పరువు నిలబడుతుందని కూడా ఎంఐఎం భావిస్తుంది. సో ఇప్పుడు బీజేపీ బలంగా ముందుకొస్తున్న క్రమంలో ఈ మాటలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ గెలుపునకు అక్బరుద్దీన్ మాటలు సహకరించే అవకాశం కనిపిస్తుంది. అయితే నగేష్, మీరు ఇందాక చెప్పినట్టు ఆయన మాట్లాడిన ఈ మాటని ఉట్టి సింపతి డ్రామాలానే తీసుకోవాలా, లేకపోతే దాంట్లో నిజమేమైనా ఉంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా, అంటే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నది ఒకటే అంశం, ప్రతి ఎన్నికలు వచ్చిన క్రమంలోనే ఎంఐఎం నాయకులు ఖచ్చితంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు, లేదంటే సానుభూతి పొందే మాటలు, ఇలా మమ్మల్ని చంపాలని చూస్తున్నారు, మా పైన దాడులకు ప్రయత్నం చేస్తున్నారనే మాటలు వినిపిస్తారు. ఖచ్చితంగా సానుభూతి ఓటు పొందేందుకే అక్బరుద్దీన్ ఓవైసీ ఈ మాటలు మాట్లాడారని చెప్పి కూడా విశ్లేషకుల నుంచి వస్తున్న సమాధానం. రైట్, థ్యాంక్ యూ నగేష్.